మనకు వచ్చిన సమస్యలకు మనం ఈ భూమి మీద ఉన్న సమస్యలన్నీ మనకే వచ్చాయని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి సమస్యలు వింటే మన సమస్యలు ఎందుకు పనికిరామని మనమే అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తికి కాళ్ళు చేతులు రెండూ లేవు. మీరే ఒకసారి ఊహించుకోండి, మనం పొద్దున్నే సాగదీయడానికి చేతులు లేకపోతే ఎలా ఉంటుంది, మనం నేల మీద నడవటానికి కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది. అలాంటి వ్యక్తి అయ్యుండి లైఫ్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన నిక్కుత్ సిక్ గురించే మనం తెలుసుకోబోతున్నాం. పైన చెప్పినవన్నీ నిక్కుత్ సిక్ తన జీవితంలో ఎదుర్కొన్నవే. ఆత్మహత్య దాకా వెళ్ళిన తన జీవితం ఎలా వెనక్కు తిరిగింది, తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆత్మవిశ్వాసం తనకు ఆఖరి వరకు ఎలా ఉపయోగపడింది, నిక్కుత్ సిక్ తన లైఫ్లో ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, తనను చూసి మనం ఏమేమి నేర్చుకోవాలి వంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నిక్ పూర్తి పేరు నికోలాస్ జేమ్స్ వుజ్సిక్. నిక్ వుజ్సిక్ 1982 డిసెంబర్ 4వ తేదీన ఆస్ట్రేలియాలోని విక్టోరియా అనే దేశంలో జన్మించాడు. నిక్కి యొక్క తల్లి పేరు దుశాంకా వుజ్సిక్, ఆమె ఒక నర్స్. తన తండ్రి పేరు బోర్సాల వుజ్సిక్. నిక్ పుట్టిన తర్వాత తన తండ్రి తనను హాస్పిటల్లో చూసి వాంతి చేసుకున్నాడు. తన కలవరపడ్డ తల్లి నిక్ని 4వ నెల వరకు ఎత్తుకోలేదు. ఎందుకంటే ఒక అరుదు వ్యాధితో నిక్ పుట్టాడు. దీనిని ఫోకోమిలియా అని అంటారు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకు పూర్తిగా కాళ్ళు చేతులు తయారవు. అందువల్ల నిక్ ఈ విధంగా కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. ఇది ఎందువల్ల వస్తుందంటే థైలమాయిడ్ అనే ఒక డ్రగ్ తీసుకోవడం వల్ల లేదా ఏదైనా జెనెటికల్ డిసార్డర్ ఉండడం వల్ల జరుగుతుంది. అందువల్ల నిక్ వుజ్సిక్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. తరువాత నిక్ యొక్క తల్లిదండ్రులు జరిగినది మర్చిపోయి నిక్ని స్వయంగా పనిచేసుకునే విధంగా మార్చడానికి ఎంతో కష్టపడ్డారు. నిక్ యొక్క తండ్రి తనకు 18 నెలలు ఉన్నప్పుడు తనను నీటిలో ఉంచి ఈత నేర్చుకోవడానికి ధైర్యాన్ని ఇచ్చాడు. నిక్ యొక్క తండ్రి ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్. తను నిక్కి ఏ విధంగా టైప్ చేయాలో నేర్పించాడు. దాంతో నిక్కు ఉన్న ఒక చిన్న కాలుతో టైప్ చేయడం నేర్చుకున్నాడు. విక్రంతల పాలయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ నిక్ యొక్క తల్లిదండ్రులు తనను వికలాంగుల స్కూలుకు కాకుండా మామూలు స్కూలుకే పంపించారు. ఈ విధంగా వికలాంగుల స్కూలుకు పంపించకుండా మామూలు స్కూలుకు పంపించడం వల్ల నిక్ ఇండిపెండెంట్గా బ్రతకడం నేర్చుకున్నాడు. మామూలు స్కూలుకు పంపించడం అనే ఒక నిర్ణయం ఇప్పటికీ నిక్ తన తల్లిదండ్రులచే తీసుకోబడిన ఒక గొప్ప నిర్ణయం అని చెప్తూ ఉంటాడు. నిక్ కదలడానికి ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఉండేది. నిక్కి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి తనకు చనిపోవాలి ఉందని చెప్పాడు. తనకు ఈ విధంగా కాళ్ళు చేతులు లేకపోవడం వల్ల నిక్ దేవుడిని చాలా ద్వేషించేవాడు. నిక్ని తన స్నేహితులు బాగా ఏడిపించేవారు. నిక్ యొక్క తల్లి నిక్ చిన్న చిన్న పనులు చేయడానికి ఒక ప్లాస్టిక్ డివైస్ని తయారు చేసి ఇచ్చింది. దాంతో నిక్ చిన్న చిన్న పనులు చేసేవాడు. నిక్ తన పళ్ళను ఒక గోడకు అంటించిన బ్రష్తో తోముకునేవాడు. నిక్కి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తాను ఒక వాటర్ టబ్లోకి దూకి చనిపోదామని ప్రయత్నించాడు. కానీ అప్పుడు దేవుడి దయ వల్ల నిక్కి ఏమీ కాలేదు. నిక్కి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక న్యూస్ ఆర్టికల్ చదివాడు. దాంట్లో ఒక అవిటి వ్యక్తి సాధించిన విషయం గురించి ఉంది. తర్వాత నిక్ 15 ఏట ఒకసారి బైబిల్ చదువుతుండగా యోహాను సువార్తలు జీసస్ గుడ్డివాళ్ళని ఎలా స్వస్థపరిచాడో తెలుసుకున్నాడు. దాంతో నిక్ వుజ్సిక్ తాను ఈ విధంగా పుట్టినందుకు పాజిటివ్గా తీసుకున్నాడు. కష్టపడి నోటితో రాయటం నేర్చుకున్నాడు. తరువాత నిక్ ఒక మోటివేషనల్ స్పీకర్గా మారి ఎదుటివారికి ఆత్మవిశ్వాసం నింపాలని అనుకున్నాడు. ఇప్పటి నుండి నిక్ తనకు ఉన్నవాటితో సంతృప్తిగా ఉందామని నిర్ణయించుకున్నాడు. నిక్ వుజ్సిక్ తనకు ఉన్నవాటితోనే ఏదైనా సాధించాలనుకున్నాడు. నిక్ ఒకసారి హవాయికి వెళ్ళినప్పుడు అక్కడ సర్ఫింగ్ నేర్చుకోవాలని అనుకున్నాడు. దాంతో ఒక సర్ఫింగ్ మాస్టర్ని సమీపించాడు. తన పేరు బెత్నే హ్యామిల్టన్. ఈమె ఎడమ చేతిని ఒక షార్ప్ తీసుకుని వెళ్ళిపోయింది. అందువల్ల తాను కూడా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని, నిక్ కూడా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని, ఒక అవిటివాడు ఏ విధంగా నేర్చుకుంటాడో తనకు తెలుస్తుందని తన దగ్గర చేరాడు. నిక్ మొదట్లో సర్ఫింగ్ నేర్చుకునేటప్పుడు కొంచెం భయపడ్డాడు. తర్వాత అది అలవాటైపోయింది. ఈ విధంగా నిక్ సర్ఫింగ్లో ఎక్స్పర్ట్ అయ్యాడు. నిక్ 360 డిగ్రీ స్పిన్ని ప్రదర్శించాడు. అందుకుగాను కేవలం 2 రోజుల్లోనే మ్యాగజైన్ కవర్ పేజీ మీద తన ఫోటోని వేశారు. నిక్ కష్టపడి ఫుట్బాల్ కూడా నేర్చుకున్నాడు. దాని తర్వాత గోల్ఫ్ వంటి అవుట్డోర్ గేమ్స్ కూడా నిక్ బాగా ఆడగలడు. నిక్ ఇప్పటికే 24 దేశాలు వెళ్ళి 11,000 మందికి పైగా మోటివేషన్ అందించాడు. ఎందుకంటే తన ఒక మోటివేషన్ స్పీకర్ కాబట్టి.
తరువాత నిక్ 2007లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్కు వెళ్ళిపోయాడు. నికుచిక్ 2008లో టెక్సాస్లో గెస్ట్ స్పీకర్గా వచ్చాడు. అక్కడికి ఒక అందమైన అమ్మాయి కూడా వచ్చింది. తన పేరు కన్నే మియాహారా. అక్కడ నిక్ మాట్లాడినది తనకు ఎంతో బాగా నచ్చింది. దాంతో తర్వాత నుంచి వారిద్దరూ టచ్లో ఉండి ఒకరి ఐడియాస్ని ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. కొన్ని నెలల తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. తర్వాత వారిద్దరూ 2011లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్థం జరిగేటప్పుడు నిక్ రింగ్ని తన నోటితో కెన్నే వేలికి తొడిగాడు. తరువాత వారిద్దరూ 2012 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. తరువాత వారిద్దరికి 4 ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టారు. నికుచిక్ చిన్నప్పుడు ఎన్నో అవమానాలు భరించాడు. ఉదాహరణకు నిక్ తన స్నేహితులతో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ తన స్నేహితులు చూడండి ఏలియన్ వచ్చిందని వెక్కిరించేవారు. దాంతో నిక్ మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యేవాడు. నిక్ తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లైఫ్ వితౌట్ లిమ్స్ అనే సంస్థను స్థాపించాడు. ఇది ఒక మత పరిచర్య సంస్థ. తర్వాత ఆస్ట్రేలియాలో ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే సంస్థను స్థాపించాడు. ఇది జనాలకు మోటివేషన్ ఇవ్వడానికి స్థాపించాడు. లైఫ్ వితౌట్ లిమ్స్ ద్వారా నిక్ చాలా ప్రసిద్ధి పొందాడు. వీటితో పాటు నిక్ 2009లో బటర్ఫ్లై సర్కస్ అనే ఒక షార్ట్ ఫిలింలో కూడా నటించాడు. అందుకు గాను ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా అదే ఫిలిం ఫెస్టివల్లో బటర్ఫ్లై సర్కస్కి బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు కూడా వచ్చింది. నిక్ యొక్క ఎడ్యుకేషన్ విషయానికి వస్తే తను గ్రిఫిత్ విశ్వవిద్యాలయంలో తన బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేశాడు. తన ఆత్మవిశ్వాసానికి గాను 1990లో యంగ్ ఆస్ట్రేలియన్ సిటిజన్ అవార్డు వచ్చింది. 2005లో కూడా ఆ అవార్డుకి నికుచిక్ నామినేట్ అయ్యాడు, కానీ అవార్డు రాలేదు. నిక్కి ఒక చిన్న కాలు ఉంది, దాంతో నిక్ రాయగలడు, స్కేటింగ్ బోర్డు మీద రైడ్ చేయగలడు. నిక్ ఆ చిన్న కాలుని తను చికెన్ డ్రమ్స్టిక్ అని పిలుస్తూ ఉంటాడు. నిక్కి వాళ్ళ తల్లిదండ్రులు తనలో నింపిన ఆత్మవిశ్వాసం లేకపోతే తను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. నిక్కు ఉన్న ఆత్మవిశ్వాసంలో మనకు సగం ఉన్నా చాలు. నిక్ తనను ఎందుకు పనికిరాని అనుకుంటే తను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. ఏదేమైనా నిక్ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. నిక్ చేసిన కృషికి ఇప్పుడు తనకు ఫలితం లభించింది. నిక్ జీవితంలో నుంచి మనం స్వయంగా బ్రతకటం, ఆత్మవిశ్వాసంతో ఉండడం, మన జీవితం ఇచ్చిన సవాళ్లను ఎదుర్కోవడం, నిస్సహాయతను దాటి ఆలోచించడం, ఎప్పుడూ ఆత్మహత్యకు పాల్పడకపోవడం వంటివి నిక్ జీవితంలో నుంచి మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. మనలో ఉన్న ఎబిలిటీని ఎప్పుడూ మనమే గుర్తించాలి. డబ్బులు సంపాదించడం కష్టమనే వాళ్ళకి నిక్ని మనం ఇన్స్పిరేషన్గా చూపించవచ్చు. ఎందుకంటే నిక్ యొక్క సంవత్సర సంపాదన 3,48,74,000 రూపాయలు. కాబట్టి డబ్బు సంపాదించడం కష్టమనే వాళ్ళు నిక్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఈ విధంగా నికోలాస్ జేమ్స్ వుడ్సిక్ ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదని చేసి చూపించాడు. నికుచిక్ కొన్ని పుస్తకాలను కూడా రచించాడు. అవి ఏమిటంటే లైఫ్ వితౌట్ లిమిట్స్, అన్స్టాపబుల్, ద ఇంక్రెడిబుల్ పవర్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యాక్షన్, 31 డేస్ టు ఏ హోప్ ఇన్స్పైర్డ్ లైఫ్ నికుచిక్, యాటిట్యూడ్ ఇన్ ఎవ్రీథింగ్, స్టాండ్ స్ట్రాంగ్, ద పవర్, అన్స్టాపబుల్ ఫెయిత్, లవ్ వితౌట్ లిమిట్స్, బీ ద హ్యాండ్స్ అండ్ ఫీట్. వీటిలో లవ్ వితౌట్ లిమిట్స్ అనే పుస్తకాన్ని కెనే మెహేరియా మరియు నికుచిక్ కలిసి రచించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.